నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్షేత్రంలో అమ్మవారి రూపం మారుతుంది ఉదయం పూట బాలికగాను మధ్యాహ్నం నడి వయస్కురాలిగాను సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది మరి ఇంతకీ అమ్మవారి మహిమలు ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడ జరుగుతోంది వింత దీని వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి ఉదయం బాలికగా సాయంత్రం వృద్ధురాలిగా మారుతున్న దేవీ రూపం అసలు రహస్యం ఏమిటి అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుంది అని ఈ ప్రాంత వాసులు నమ్ముతారు ఉత్తరాఖండ్లోని గర్వల్ శ్రీనగర్ ప్రాంతంలో అలక్నంద నది ఉంది ఈ నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి దారాదేవి ఆలయం ఉంది ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు సిద్ది పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో తెలిపారు ఆదిశక్తి ఉగ్రరూపం మహంకాళి అవతారమే ధారాదేవి భక్తితో కొలిచే వారిని అనుగ్రహించే దేవతగా చెప్తారు ధిక్కరించే వారికి అంతే కీడు జరుగుతుంది ఉత్తరాఖండ్ లో రెండు వేల పదమూడులో శ్రీనగర్ హైపవర్ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం ఇక్కడి ప్రభుత్వం విగ్రహాన్ని కొండపై ప్రతిష్ఠించింది అంతే ఆ మరుసటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి మహోగ్ర మహోగ్రరూపం దాల్చి విలయతాండవం చేయడంతో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు ధారాదేవి ఆలయంలో ఈ గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది మిగతా భాగం కాళీమట్లో ఉంటుంది ఈ క్షేత్రంలో దేవీ రూపం ఎప్పుడు మారుతూ ఉంటుంది ఎలాగంటే ఉదయం పూట బాలికగాను మధ్యాహ్నం నడి వయస్కురాలిగాను సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది నిజానికి కాలీమట్లో అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదట ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు భక్తులు ఆదిశంకరాచార్యులు స్థాపించారు ఈ స్త్రీ యంత్రాన్ని ఇది అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారట సో చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి